ప్రజలకు అందుబాటులో ఉంటూ అవినీతి మచ్చలేకుండా ప్రజాదరణ కలిగిన నేత కావడం వలనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకూటి అమృతపాణి పేర్కొన్నారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రి పదవులు నిర్వహించినప్పటికీ ఎలాంటి అవినీతి మచ్చలేని నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అని పేర్కొన్నారు. సమావేశంలో చీరాల జిల్లా కేంద్ర సాధన సమితి కన్వీనర్ శ్రీ కామాక్షి హాస్పిటల్ చైర్మన్ తాడివలస దేవరాజు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, మాజీ ఎంపీపీ దామల శ్రీకృష్ణ, కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య, కోఆప్షన్ సభ్యులు షేక్ హుమాయున్ కబీర్, షేక్ ఫాతిమా మెహబూబ్, వైసీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేర్లి నాని, అక్కల శ్రీనివాసరెడ్డి, గొట్టిపాటి చిట్టిబాబు, దేవరపల్లి కుమార్బాబు, గోసాల అశోక్, వాడరేవు ప్రసాద్, బుర్లవారిపాలెం చంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక, అలాగే ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చే ఆదరణకి, ఈ జిల్లాలో తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఎక్కుబెట్టినటువంటి ప్రతిపక్షాలు విమర్శించడానికి ఏమీ లేక, అనవసరమైనటువంటి అభండాలు ఆయన మీద వేయటం జరిగింది. ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వాళ్ళ మిత్రుడు ఆహ్వానం మేరకు ఒక 29 మందితో కలిసి రష్యా వెళ్తే స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళాడని, హవాలో సంపాదించిన డబ్బులని, గ్రానైట్ వ్యాపారంలో సంపాదించిన డబ్బులని కాలవ శ్రీనివాసులు, అట్లాగే రామకృష్ణ, ఇంకా తదితరులంతా కూడా విమర్శలు చేయటం అనేది చాలా నీచమైన పని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. ఆయన చేసే అటవీ శాఖలో కానివ్వండి, విద్యుత్ శాఖలో కానివ్వండి, ఎక్కడ ఎప్పుడు ఏదైనా కూడా ఒక్క స్కామ్ కూడా లేదు, రాదు కూడా. ఆయన ఆస్తులు అందరికీ తెలిసినవి, ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఆయనకి ఆస్తులు ఎక్కడా లేవు. వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి సాదా సీదా ఇల్లు మాత్రం ఒంగోలులో ఉంది. ప్రతిమ చోట్ల అతను అద్దెళ్లలోనే ఉంటున్నాడు. అతను ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ లాగా విపరీతమైనటువంటి రాజభవంతులు, ఇటాలియన్ మార్పులు, ఇటాలియన్ వ్యవహారాలు, వస్తువులతోటి ఇల్లు లేదు. అతనికి సాదా జీవితం గడుపుతున్నాడు. ఆయన వెళ్ళింది కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్కి, ఇట్లా ఎంజాయ్ చేయడానికి కాదు. మన నారా లోకేష్ లాగా ఇతర దేశాలు వెళ్ళి అక్కడ బీచ్ల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి కాదు, అతను కేవలం ఒక పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాడు. అతని మీద ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని, స్నేహానికి వినిపిస్తాడని, అతనికి రాబోయే రోజుల్లో మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో కేవలం అతని మీద ఇటువంటి పనులు చేశారు. కానీ అతను తెలుగుదేశం నాయకుల్లాగా ఎక్కడా కూడా ఈ పత్తిపాటి పుల్లారావులాగా దోచుకున్నది లేదు. నారాయణ ఇంకా ఇతర మంత్రులలాగా రాజధానిలో భూ కుంభకోణాల్లో లేడు. అట్లాగే ఈ బోండా ఉమ్మ వీళ్ళలాగా కాల్ మనీలో, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులో దోచుకున్నది లేదు. అలాగే ఇతర నాయకుల్లాగా ఎక్కడ కూడా ఏ స్కాము చేయలేదు. నిజాయితీగా, నిప్పులాగా, సింపుల్గా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకు. పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి హాజరవుతూ ఉంటే దాన్ని కూడా ఇష్యూ చేసే పరిస్థితి ఇక లేవు, విషయాలు లేవు. చక్కగా అత్యంత ఈ సంవత్సరాల్లో దేశమంతా కరోనా వచ్చి వలసలు అయ్యి ఆత్మహత్యలు, వ్యాపారాలు లేక, ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సంక్షేమ కార్యక్రమాల ద్వారాగా మధ్యతరగతి, బిలో పావర్టీ లైన్ మొత్తం కూడా హ్యాపీగా ఉండారు అంటే సంక్షేమ పథకాలే. అందుట్లో కూడా అవినీతి లేకోకుండా నేరుగా ఒక బటన్ నొక్కితే ఆయా ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ యొక్క కార్యక్రమాలు చేసినా కూడా ఒక్క రూపాయి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి విడుదల చేస్తే దాంట్లో ఎన్నో వంతు తుది వినియోగదారుడికి చేరుతుందో అలాంటిది
అవినీతి లేకుండా నేరుగా బెనిఫిషరీకి జరుగుతుందంటే భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ అందుబాటులో ఉండి ఓర్పుగా శాంతంగా సమాధానం చెప్పే ఏకైక మంత్రి బాలినేని వాసు గారు. అలాంటి వ్యక్తి మాకు నాయకత్వంగా దొరకడం చాలా సంతోషం. అలాంటి వ్యక్తిని ఎవరైనా విమర్శ చేస్తే ఖబర్దార్ వాళ్లే ఇదైపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి.